ప్రభుని ప్రేమ ప్రేమాది అగా ప్రే ప్రేమ ప్రేమా సిలువలో యేసు ప్రభుని ప్రేమ ప్రేమాది అగా ప్రే ప్రేమ ప్రభుని ప్రేమ ప్రేమాది అగా ప్రే ప్రేమ దేవుని స్తోత్రం. అగాపే స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా యేసు క్రీస్తు నామల శుభావి వందనాలు తెలియపరుస్తున్నాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరుడు సహోదరి, ఈరోజున మనం నేర్చుకోవాల్సినటువంటి దేవుని యొక్క సత్యాల్లో యేసుకు దగ్గరగా జీవించే జీవితాన్ని మనం జీవించాలని ఈరోజు మన యొక్క అంశము. యేసుకు దగ్గరగా జీవించాలి. ఆయనతో కలిసి మనం జీవించినప్పుడు, యేసుక్రీస్తులో మనం ఉన్నప్పుడు ఆ ఇచ్చే ఆశీర్వాదాలు, ఆ యొక్క దీవులు మనం తప్పనిసరిగా మనం పొందగలం. హల్లెలూయా. లూకాసు వార్త 15వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, ఒకప్పుడు సమస్తమైన సుంకర్లను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా, ఒకప్పుడు సుంకర్లను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులు శాస్త్రులను చూచి, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేస్తున్నాడని చాలా సొనుక్కున్నారు. పరిసయ్యులు శాస్త్రులు అనేటువంటి వారు, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేస్తున్నాడని చాలా సొనుక్కున్నారు. అవును ప్రియ సహోదర సహోదరి, ఈరోజున ప్రభు, ఈరోజున దేవుని వాక్యం అంట, నీవు ఆయన ఎలాంటి పాపినైనా ఆయన క్షమించే దేవుడు. ఆయన పాపుల కోసం వచ్చిన దేవుడు ఆయన. కాబట్టి ఆయన సుంకర్లు పాపుల మధ్య ఆయన సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన బోధ వినటకు ఆయన దగ్గరకు వస్తున్నారు. ఈరోజు మన అంశము దేవుని దగ్గరికి రావటం, దానివల్ల వచ్చే ఆశీర్వాదాన్ని మనం చూడబోతూ ఉన్నాం. కాబట్టి ఆయన సమస్తమైన సుంకర్లను పాపులను ఆయన బోధ వినటకు ఆయన దగ్గరకు వచ్చారు. ప్రియ సహోదరుడు సహోదరి, దేవుని వాక్యాన్ని వినటానికి వస్తున్నారు, దేవుని మాటలు వినటానికి వస్తున్నారు. మరి ఈరోజున దేనికి నీవు దగ్గరగా ఉంటున్నావు? దేవుని వాక్యాన్ని వినటానికి దగ్గరగా వెళ్తున్నావా? దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించుటకు ప్రభు సన్నిధికి రాగలుగుతున్నావా? దేవునికి దగ్గరగా ఉండే జీవితం ఉందా? లోకానికి దగ్గరగా నువ్వు జీవిస్తున్నావా? ఈరోజున చాలామంది జీవితాల్లో లోకానికి పాపానికి దగ్గరగా జీవిస్తున్నారు.
లోకము పాపము పాపంలో జీవించిన వ్యక్తి తన జీవితాన్ని తను పాడు చేసుకొని పతనానికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి దేవునికి దగ్గరగా నీవు జీవించాలి, దేవుని వాక్యానికి దగ్గరగా ఉండాలి, దేవుని సహవాసానికి దగ్గరగా ఉండాలి. దేవుని యొక్క రాజ్యము కొరకు నువ్వు ప్రయాసపడే వ్యక్తిగా ఉన్నప్పుడు నీ జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అవును, ఈరోజున చాలామంది జీవితాలు మనం చూస్తున్నాం లోకానికి బహు దగ్గరగా జీవిస్తున్నారు, పాపంలో జీవించడానికి బహు దగ్గరగా వెళుతున్నారు. అవును ప్రియులారా, చాలా కుటుంబాలు పాడవటానికి కారణము లోకానికి పాపానికి దగ్గరగా జీవించడమే. ఈరోజున చాలామంది జీవితాల్లో పాడైపోవడానికి వ్యసనానికి లోక ఆశలకు లోక పాపంలోకి మరి దగ్గరగా బ్రతుకుతున్నాం. లేచిన తర్వాత ఉదయాన్నే లెగంగానే మోకరించి ప్రార్థన చేసే అలవాటు నీకుంటుందా? ఉదయాన లెగంగానే వాక్యాన్ని చదివే అలవాటు నీకుందా? ఈరోజున లెగంగానే వెంటనే ఫోన్ చూసుకుంటున్నావు, లేదా టీవీ చూస్తున్నావు, వార్తలు చూస్తున్నావు, లెగంగానే నీ యొక్క పనులు చూసుకుంటున్నావు. కానీ లేచిన వెంటనే మోకరించి ప్రార్థన చేసే అనుభవం నీలో ఉందా? దేవుని వాక్యాన్ని చదువుకునే అనుభవం నీలో ఉందా? వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉంటున్నావా? మరి లోకంలో ఉన్నటువంటి వాటిని వెతుకుతున్నావా? దేనికి నీవు దగ్గరగా ఉంటా ఉండవు? హల్లెలూయ. ప్రియ సహోదర సహోదరి, ఈరోజున లోకానికి దగ్గర అవటం వల్ల చాలామంది జీవితాలు పతనానికి వెళ్ళిపోతున్నాయి. కానీ యేసుకు దగ్గరగా జీవించిన ఒక వ్యక్తి ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో యోహాన్ అనేటువంటి యొక్క శిష్యుడు యేసుకు బహు దగ్గరగా జీవించిన వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాకుండా మనం చూసినట్లు యోహాను సువార్త 13:23 కానీ 25 చదువుకున్నట్లయితే అక్కడ యేసు ప్రేమించిన శిష్యుడు అని రాయబడింది. యేసు ప్రేమించిన శిష్యుడు యేసు రమ్మున ఆనుకుంటున్నాడు, యేసుకి అంత దగ్గరగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అవును ప్రియ సహోదర సహోదరి, మరి నువ్వు దేవుని మందిరానికి ఎంత దగ్గరగా ఉంటున్నావు? ప్రతివారం వెళ్ళగలుగుతున్నావు? ఆదివారం వెళ్తున్నావా ప్రార్థనకి? మరి మధ్య వారాల్లో జరిగే ప్రార్థనకి రెగ్యులర్గా ప్రతిరోజు కూడా ఒక గంట వెళ్ళి సమయాన్ని సమకూర్చుకొని దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసే అనుభూతి నీలో ఉందా? మరి దేవునికి అంతగా దగ్గర ఉంటున్నావు? ఈ లోకంలో ఉన్న స్నేహితులకి ఎంత దగ్గర అవుతూ ఉన్నాం? లోక స్నేహము దేవునికి వైరం అని మీరు ఎరగరా చెబుతున్నాడు. ఈ లోక యొక్క స్నేహము దేవునికి వైరము. ఈ లోకంతో నువ్వు గనక స్నేహం చేస్తే నీ యొక్క జీవితం పాడవుతుంది. అందుకే ప్రభు అన్నాడు, అవిశ్వాసులతో మీరు జోడిగా ఉండవాకండి అన్నాడు. మీ యొక్క అవిశ్వాసులతో జోడిగా ఉంటే నీ యొక్క జీవితం కూడా పాడవుతుంది. కాబట్టి నీవు అవిశ్వాసులతో ఉండకూడదు, విశ్వాసులతో కలిసి ఉండాలి, పరిశుద్ధులతో కలిసి ఉండాలి, వాక్యాన్ని నేర్చుకునే వ్యక్తిగా నీవు ఉండాలి, దేవుని యొక్క పరిశుద్ధతతో సహవాసం చేయాలి. అందుకే నువ్వు కొందరు మానుకున్నట్లుగా మరి సమాజముగా కూడుట మానొద్దు అన్నాడు పౌలు కూడా. కొంతమంది మానుకున్నట్లుగా చాలామంది దేవుని సన్నిధికి వెళ్ళడానికి అనేక మంది రోజున మరి ఒంట్లో బాగోలేదనో లేకపోతే టైం కుదరలేదనో ఇంకో రకంగా ఎన్నో చెప్పి దేవుని మందిరాన్ని మరి రానటువంటి వారు చాలామంది ఉంటున్నారు. అటువంటి వ్యక్తిగా నీవు ఉంటున్నావా? లేదా దేవుని మార్గంలో నడుస్తూ వాక్యానికి దగ్గరగా ఉంటున్నావా? దేవుని మందిరంలో దగ్గరగా ఉంటున్నావా? అందరికంటే ముందు వెళ్ళటం, ముందు వరుసలో ఉండటం, వాక్యాన్ని తీసుకోవటం, బైబిల్ గ్రంథం దగ్గర పెట్టుకోవటం, పాటల పుస్తకము ఒక నోట్బుక్ తీసుకొని చక్కగా దేవుని సేవకులు చెప్పే ప్రతి మాట విని దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ దేవునికి దగ్గరగా నీవు జీవించే జీవితం నీలో ఉందా? లేదా లేటుగా మందిరానికి వెళ్ళే వ్యక్తిగా, ఒక వారం కుదరచ్చు కుదరపోవచ్చు అని రానటువంటి వ్యక్తిగా నీవు ఉంటున్నావా? అటువంటి భక్తి నీలో కనిపిస్తుందా? దేవునికి దగ్గరగా ఉండే భక్తి నీలో ఉందా? ఈరోజు నీ యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంది? ఎందుకు నీవు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావు? ఎందుకు నీ బిడ్డలు ఆత్మీయంగా ఆశీర్వదించబడలేకపోతున్నారు? ఎందుకు నీ కుటుంబం పైకి రాలేకపోతుంది? కారణమేంటి? దేవునికి దగ్గర ఉంటలేదు, నువ్వు లోకానికి దగ్గరగా ఉంటున్నావు. పనులకిచ్చిన ప్రాముఖ్యత, లోకంలో వచ్చిన స్నేహితుడికి ఇచ్చిన ప్రాముఖ్యత దేవునికి ఇస్తున్నావా నీ సమయాన్ని? ఈరోజు నా ప్రశ్న వేస్తున్నా, ప్రియ సహోదర సహోదరి, దేవునికి ఎంతగా దగ్గరగా బ్రతుకుతున్నావు? లోకానికి ఎంత దగ్గరగా బ్రతుకుతున్నావు? ఎప్పుడైనా ఆలోచన చేసావా నీ జీవితంలో? యేసు రొమ్మున ఆనుకుంటున్నాడు యోహాను. యేసుకి ఎంత దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాడు 12 మంది శిష్యుల్లో యోహాను ఎంతగా ప్రభుకి దగ్గరగా బ్రతుకుతున్నాడు? అవును ప్రియ సహోదర సహోదరి, యేసుక్రీస్తు దగ్గరగా ఉన్న
ఆ యొక్క యోహాన్ని యేసు ప్రభు ఎంత ప్రేమించాడు అతన్ని ఎంతగా ప్రేమించినాడు మరి ప్రభువు దగ్గరగా ఉంటే ప్రభు నిన్ను ఎంతో ప్రేమిస్తాడు నీ యొక్క జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అంతేకాకుండా యోహాను మరి యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఆ సిలువ దగ్గరే ఉన్నాడు ఆయన యోహాను సువార్త 19:25-26 వచనాల్లో మనం చూస్తే అక్కడ సిలువ వేసినప్పుడు యేసు ప్రభువు దగ్గరే ఉన్నాడు అంటే శ్రమలలో యేసుకు దగ్గరగా ఉన్నాడు శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఎటువంటి ఆటంకములు వచ్చినా యేసు ప్రభు నీ జీవితంలో విడిచిపెట్టకూడదు ఎటువంటి కష్టాలు వచ్చినా ప్రభుని విడిచిపెట్టకూడదు అందరు శిష్యులు అందరూ పారిపోయారు కానీ యోహాను మాత్రమే యేసు దగ్గర ఉన్నాడు యేసు ఎంతగా సంతోషపడ్డాడు అతను చూసి యేసు ప్రభు అంటున్నాడు యోహాన్తో అంటున్నాడు ఇదిగోని తల్లి అని చెప్పేసి తన తల్లిని మరి యోహానికి అప్పగించాడు తన తల్లిని చూసుకోమని ఆమెతో చెప్పాడు అమ్మ ఇదిగో నీ యొక్క కుమారుడని మరి యొక్క కుమారుడు యొక్క బాధ్యతను మరి యోహానికి అప్పగించినట్లుగా చూస్తుంది అంటే యేసుకి ఎంత దగ్గరగా జీవించినాడు ఎంత దగ్గరగా ఎంతగా నమ్మకంగా ఉన్నాడు ప్రభు కోసం ప్రియ సహోదరుడు సహోదరి నువ్వు ప్రభు దృష్టిలో ఎలా ఉంటున్నావు నీవు మనుషుల దృష్టిలో ఉన్నట్లుగా కాదు మనుషుల మెప్పు కోసంగా నువ్వు చేసే వ్యక్తిగా ఉండకూడదు మనుషులు సంతోషపెట్టే వ్యక్తిగా ఉండకూడదు కానీ దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలి దేవుడిని మెచ్చే వ్యక్తిగా ఉండాలి దేవునికి దగ్గరగా నీవు జీవించాలి లోకానికి దగ్గరగా నీవు జీవించకూడదు మోషే 40 దినములు రాత్రి పగళ్ళు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థిస్తున్నప్పుడు ఆ పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నప్పుడు ఆ పర్వతం నుంచి దిగి వస్తున్నప్పుడు అతని ముఖచర్మం మారిపోయింది ఆ ముఖచర్మము ప్రకాశిస్తూ ఉంది ఆ ముఖముని చూడలేకపోయినారు ఇశ్రాయేలు చూడలేకపోయినారు మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు దేవునితో మాట్లాడుతుండగానే దేవుని వెలుగు అతనిలోకి వెళ్ళి అతని ముఖచర్మాన్ని మార్చేసింది 40 దినములు రాత్రి పొంగలు ప్రభువుతో ఉంటే అతని ముఖచర్మం మారిపోయింది అతనికి అంత ముఖంలో వెలుగు తేజస్సు కనిపిస్తూ ఉంది ఆ కిందకు దిగి వస్తున్నప్పుడు అక్కడున్న ఇశ్రాయేలు అందరూ కూడా ఒక దూడను తయారు చేసుకొని మోషే లేడని ఒక దేవత దాకా ఆ యొక్క దూడను తయారు చేసి బంగారం పోగు చేసి అక్కడ తాగి డ్యాన్సులు వేస్తూ తమకిష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు మోషే 40 దినాలు లేకపోయే కల్లా వారి యొక్క జీవితంలో విగ్రహారాధన వచ్చింది అవును ప్రియ సహోదరి సహోదరుడ మరి దేవునికి దగ్గరగా ఉన్న మోషే యొక్క ముఖము ఎంత ప్రకాశవంతంగా మారిపోయినది దేవునికి దగ్గరగా లేనటువంటి వారి జీవితాలు సంఘానికి దగ్గరగా లేనటువంటి వారు సహవాసంలో లేనటువంటి వారు ఆత్మీయంగా లేనటువంటి వారి జీవితాల్లో విగ్రహాలు అనగా లోక ఆశలు లోక కోరికలు పెరిగిపోతూ ఉన్నాయి ప్రియ సహోదరుడ సహోదరి ఎటువంటి వాటికి నీవు తావిస్తున్నా నీ హృదయంలో ఎటువంటి వాటికి నీ హృదయంలో మరి అవకాశాన్ని కలిగిస్తున్నావు ఎటువంటి యొక్క పాప వాంఛలను నువ్వు బ్రతుకుతున్నావు ఈరోజున దేవునితో మాట్లాడుతున్నాడు దేవునితో మాట్లాడుతున్నాడు నీ యొక్క హృదయాన్ని సరిచేసుకోవాలి ఇప్పటి వరకు నువ్వు లోకంలో జీవిస్తున్నావేమో ఇప్పటి వరకు పాపంలో బ్రతుకుతున్నామేమో నీ జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాలి నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నువ్వు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ దీవెనకరంగా ఉండాలి ఎటువంటి శ్రమలు శోధనలు సమస్యలు వచ్చినా ప్రభు కొరకు నిలబడే వ్యక్తిగా ఉండాలి అంతే తప్ప సమస్యలు వచ్చినని దేవునికి దూరం అయిపోవటమో కష్టాలు వచ్చినని దేవునికి దూరం అయిపోవటం అటువంటి పరిస్థితిలో ఉండకూడదు ప్రియ సహోదరుడు సహోదరి ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు నీకు కొంచెం కష్టంగా రాగానే దేవుని విడిచిపెట్టేస్తున్నావా నీకు కొన్ని కార్యాలు జరగలేదని దేవుని దూరం అయిపోతున్నావా అటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా చేయకూడదు ఎందుకంటే దేవుడు నమ్మదగినటువంటి వాడు ఆయన పాపులను ప్రేమిస్తున్నాడు ఆయన నశించిపోయిన దాన్ని వెదక రక్షించడానికి లోకానికి వచ్చాడు ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన పరలోక యొక్క మహిమను విడిచిపెట్టుకున్న భాగ్యమని ఎంచుకోలేదు కానీ దాసుని పోలిక ఆయన దాసుని స్వరూపం ధరించాడు ఆయన తను తానే రిక్తునిగా చేసుకొని ఈ లోకములో ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు ప్రియ సహోదరుడు సహోదరి 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయన శరీరధారిగా లోకానికి వచ్చాడు ఎందుకంటే నశించిన దాన్ని వెదక రక్షించడానికి ఆయన మన కోసం తన ప్రాణమే పెట్టాడు ఆయన అంతగా ప్రాణం పెట్టిన వారు ఈ లోకంలో ఎవరునూ లేరు కాబట్టి ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడు సహోదరి యోహాను యేసుక్రీస్తుకు దగ్గరగా జీవించాడు ఆయన సిలువ దగ్గర అందరూ శిష్యులు పారిపోయారు కానీ యోహాను మాత్రం అక్కడే ఉన్నాడు అవును మరి యాకోబు చంపబడ్డాడు యోహాను మరి శిష్యులందరూ కూడా అందరూ కూడా హతసాక్షులు అయిపోయారు కానీ యోహాను మాత్రము మరి
అనేక చిత్రహింసలు పెట్టారు యోహాన్ని చంపాలని. సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో బాధలు పెట్టారు. అయినప్పటికీ అతడు దేవుడు ఎంతో మరి కృప చూపించి దేవుని కొరకు వాడబడినటువంటి వాడిగా ఉన్నాడు. అంతేకాదు పిల్లరా, మరి నిజంగా అతని గురించి చెప్పదమా, మరి చూస్తూ ఉంటే చరిత్ర చూస్తూ ఉంటే మరి యోహాన్ని మరి మరుగుతున్నట్టు యొక్క మరి నూనెలో వేస్తే అతడు ఆ నూనెంతా కూడా చల్లారిపోయినట్లుగా ఉంది. ఆ యొక్క యోహాను మరి అక్కడ కూడా చనిపోతే తీసుకొని పద్మాసు దీవుల్లో వేయటం జరిగింది. ఆ పద్మాసు దీవులు వేసినప్పుడు దేవుడు అతన్ని పరవాసిగా తీసుకొని వెళ్ళి అతని మధ్యాకాశములో దేవుని యొక్క స్వరూపాన్ని ఆయన చూపించినప్పుడు అతడు చనిపోయిన వాడిగా పడిపోయినాడు. ప్రియ సహోదర సహోదరి, ఏడు సంఘాల గురించి దేవుడు అతనితో రాపించినాడు, జరగబోయే విషయాలు రాపించినాడు. బైబిల్ గ్రంథముల ఆఖరి గ్రంథమైన ప్రకటన గ్రంథాన్ని యోహాంత రాయించాడు. దేవునికి దగ్గరగా ఉన్నవాడిని జీవితం ఎంత ఆశీర్వదించబడినది. దేవుడి కొరకు దగ్గరగా బ్రతికినటువంటి యోహాన్ యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క ఆశీర్వాదం కనిపిస్తూ ఉంది. ప్రియ సోదర సోదరి, మరి ప్రభువుకు దగ్గరగా జీవించే వ్యక్తిగా ఉండాలి, ప్రభు మార్గుల నడిచే వ్యక్తిగా ఉండాలి, లోకానికి దూరముగా ఉండాలి, పాపమునకు దూరంగా ఉండాలి. ఈరోజున చాలామంది జీవితంలో పాపమునకు దగ్గరైపోతూ ఉన్నారు, లోక స్నేహానికి దగ్గరైపోతూ ఉన్నారు, శరీరాశలో పడిపోతున్నారు, త్రాగుడుగా బానిస అయిపోయి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు, జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను. ఒక సహోదరు గురించి చెప్తా ఉన్నాను, ఒకప్పుడు బాగానే ఉన్నాడండి, స్నేహితుల వల్ల తన శరీరం పాడైపోయినది. ప్రియ సహోదర సహోదరి, త్రాగి త్రాగి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు, త్రాగి తన జీవితాన్ని అంతా కూడా నష్టపరుచుకున్నాడు, ఆఖరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు బహు చిన్న వయసులోనే. మరి నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే నీకు దేవుడు మంచి ఆశీర్వాదకరమైన జీవితం ఇస్తాడు. ఈరోజున ప్రియులరా, పాపమునకు దగ్గరైపోవటం వల్ల, లోకానికి దగ్గర అవటం వల్ల, శరీర ఆశలకు దగ్గర అవటం వల్ల, ఇచ్చల కోరికలు పడిపోవటం వల్ల జీవితాలను పాడు చేసుకుంటున్నాడు, శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. కాబట్టి నీవు ఆ రీతిగా ఉండడానికి వీలు లేదు. ఈరోజునే ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి రా, ప్రభువు దగ్గరగా జీవించు, వాక్యానికి దగ్గరగా ఉండు, సంఘానికి దగ్గరగా ఉండు, సహవాసులుండు. క్రీస్తులను ఇవ్వున్నట్లయితే నిజముగా నీ జీవితంలో గొప్ప దీవెన నువ్వు చూస్తావు. అందుకే యోహాను జీవితంలో శ్రమలు వచ్చినా విడిచిపెట్టలేదు. శ్రమలు వచ్చినాయా, కష్టాలు వస్తున్నాయా, ఇరుకులు వస్తున్నాయా, ప్రభుని విడిచిపెట్టవా. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ప్రతి సమస్యల నుంచి ఆయన విడిపిస్తాడు, ఆయన ప్రతి శోధల నుంచి ఆయన విడిపిస్తాడు. ఆయన నీకు ఆరు బాధలు రావచ్చు, ఏడు బాధలు వచ్చినా ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన ఈ లోకంలో ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి కష్టములు వచ్చినా ఆయన నిన్ను విమోచిస్తాడు. ఆయన ఈ దినమందు దేవుని వాక్యం వింటున్న నీవు, ప్రియ సహోదర సహోదరి, దేవుడు నీకు ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ ప్రభుని విడిచిపెట్టవాకు, ప్రభు పాదాలు పట్టుకో. దేవుని యొక్క సహాయం నీకు వస్తుంది, ఎందుకంటే ఆయన జీవం గల దేవుడు, ఆయన లేవనెత్తే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు, ఆయన జీవమిచ్చే దేవుడు. ఆయన నీ పరిస్థితులను, నీ కుటుంబ పరిస్థితులను మారుస్తాడు, నీ భర్తను మారుస్తాడు, నీ భార్యను మారుస్తాడు, నీ బిడలేక జీవితం మార్చబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. కుటుంబంతో కలిసి ప్రభువుకు దగ్గరగా జీవించడం ప్రయత్నం చేయి. ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు సాయంకాలం నీ యొక్క కుటుంబ ఆరాధన, కుటుంబ ప్రార్థన జరగాలి. కుటుంబాల్లో దేవుని మందిరానికి నడవాలి, వాక్యానికి దగ్గరగా ఉండాలి. అప్పుడు నీ పరిస్థితులన్నీ కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, యేసుకు దగ్గరగా ఉంటున్నారు, ఆయన బోధ వినటకు. దేవింటానికి నువ్వు మరి దేనికి దగ్గర అవుతున్నావు, ఎలాంటి వార్తలు వింటున్నావు, ఎలాంటి వాటికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావు? లోక సంబంధమైన వాటి కోసమా, శరీర సంబంధమైన వాటి కోసమా, ఇహలోక సంబంధమైన వాటి కోసం నువ్వు ప్రయాటిస్తున్నావా, దేవుని వాక్యానికి ఇస్తున్నావా? దేవుని వాక్యాన్ని కొంతమంది జీవితాలు చూస్తూ ఉన్నాం, వారు పాటల వరకు ఉంటున్నారు, ఆరాధన చేసే సమయాల్లో వాక్యానికి బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని వాక్యం లేకపోతే నీ ఆత్మీయ జీవితం ఏమవుతుంది? మంచిగానే పనిచేస్తున్నావు, దేవుని మందిరంలోకి వెళ్ళి చక్కగా పరిచయం చేస్తున్నావు, చక్కగా పాటల్లో ఉంటున్నావు, వాయిద్యాలు వాయిస్తుంటే చాలా ఆనందిస్తున్నావు, స్తుతిస్తుంటే బాగానే ఉంటున్నావు, దైవజనుడు వాక్యం చెప్తున్న సమయాల్లో బయటికి వెళ్ళిపోతున్నావు అంటే అర్థం ఏంటంటే వాక్యానికి దూరంగా ఉంటున్నావు, దేవుని మాటకు దూరంగా ఉంటున్నామంటే నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? దేవుని వాక్యానికి దగ్గరగా ఉన్నప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని మాటలు నిన్ను బాగు చేస్తాయి, దేవుని వాక్యమే నీ జీవితాన్ని పవిత్రంగా మారుస్తుంది, దేవుని వాక్యమే నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. అటువంటి వాక్యం చెప్పబడుతున్న సమయాల్లో
నువ్వు దేవుని వాక్యానికి దూరంగా ఉంటున్నావంటే ఎన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్ళినా ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనలకు వెళ్ళినా నువ్వు ఆశీర్వదించబట్ల కారణం ఏంటంటే వాక్యం అనగానే దూరం అయిపోతున్నావు. దేవుని వాక్యము ఎంత బలమైనదో, దేవుని యొక్క మాటలు ఎంత శక్తివంతమైనదో. ఆయన మాట సెలవంగానే, ఆయన మాట సెలవిస్తే చాలు, చనిపోయిన లాజరు బ్రతికాడు. ఆయన మాట సెలవంగానే కుంటువానికి కాలు వచ్చింది. ఆయన మాట సెలవంగానే మరి ఆ యొక్క శతాధిపతి యొక్క దాసుడు స్వస్థపడ్డాడు. మాట మాత్రం సెలవిస్తే చాలు అన్నాడు. దేవుని మాటలో అంత శక్తి ఉంది, దేవుని మాటలో అంత జీవం ఉంది, దేవుని మాటలో అంత ప్రభావం ఉంది. ఒక భార్యాభర్తలు ఒక రాజున కూటం జరుగుతున్న సమయాల్లో ఎన్నో హాస్పిటల్ తిరిగారు, ఎన్నో స్థలాలకి వెళ్ళారు, కానీ కిడ్నీ ప్రాబ్లం ద్వారా ఎంతో బాధపడుతూ ఉంది. డాక్టర్లు అన్నారు ఆపరేషన్ చేయాలన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇక తిరిగి ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చారు. దారిలో వెళ్తూ ఒక కూటం జరుగుతూ ఉంది. ఆ కూటంలో చివర కూర్చున్నారు భార్యాభర్తలు. వాళ్ళు ప్రభుని ఎరిగినటువంటి వారేం కాదు. చూద్దాం, యేసు ప్రభు మాటలు విందామని కూర్చున్నారు. ఆ మాటలు వింటుండగానే వారిద్దరిలోకి గొప్ప విశ్వాసం కలిగింది. దేవుని యొక్క సేవకులు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ మాటలు వాళ్ళకి వెళ్ళింది, ప్రవేశించింది. అంతే, వారు అక్కడే నిలబడ్డారు. అక్కడ దైవజనులు ప్రార్థన చేస్తే ప్రార్థన చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రాత్రి మరి చక్కగానే ఇద్దరు కూడా నిద్రపోయారు. ఉదయాన్నే లెగంగానే ఎన్నడూ లేచి తన భార్య పని చేయలేని భార్య లేచి తన పనులు తను చేస్తూ ఉంది. అయితే ఆ తన యొక్క భర్తకి ఆ రాత్రి ఒక దర్శనం వచ్చింది. తన భార్యను ఒక డాక్టర్ ఒక హాస్పిటల్లో ఉన్నట్లుగా డాక్టర్ గారు వచ్చి ఒక పక్కన నర్సులు ఉన్నట్లుగా ఆపరేషన్ చేసినట్లుగా కనిపించింది ఆయనకి. ఉదయాన్నే లేచేకల తన భార్య ఎప్పటిలాగా లేచి తను పని చేసుకుంటుందంట. ఎప్పుడు పని చేయను ఆమె లేచి చక్కగా అందరితో పాటు ఎలాగ లేచి పని చేస్తారో అలా పని చేసుకుంటుంది. ఏ నొప్పి లేదు, బలహీనత లేదు. వెంటనే ఆరోగ్యం వచ్చినట్లు గ్రహించింది ఆమె. ఆ భర్త చెబుతున్నాడు, మనం ప్రార్థనకి వెళ్ళాము, యేసు ప్రభువులాగా ఆయన కనపడ్డాడు, మరి ఆపరేషన్ జరిగినట్లు నాకు కనిపించింది, కాబట్టి ఎలా ఉంది నీకంటే ఆమందంట. అయ్యా నొప్పి ఏమీ లేదు. వెంటనే హాస్పిటల్కి వెళ్ళారు, టెస్ట్ చేస్తే కిడ్నీ ప్రాబ్లం అంటే ఏమీ లేదని చెప్పారంట. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నామని దేవుని సేవకులు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వెళ్తూ ఆ మాట విందామని వెళ్ళారు. ఆ వాక్య వారి హృదయంలోకి పనిచేసింది. అంతే, వారి యొక్క హృదయంలో దేవుడు కార్యం చేశాడు, ఆమె స్వస్థపడింది. అవును ప్రియ సహోదరుడు సహోదరి, యేసు ప్రభు యొక్క మాటకి ఎంత శక్తి ఉంది, దేవుని యొక్క మాటలు ఎంత జీవం. ఆ రోజు నుంచి ప్రభుని వెంబడించడం ప్రారంభించారు. వారు రక్షించబడ్డారు ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత. మరి నీ యొక్క జీవితం ఎలా ఉంది? ఎన్నో సంవత్సరం నుంచి వెళ్తున్నావు, మరి దేవుని యొక్క వాక్యానికి దగ్గరకు ఉంటున్నావా? ఆ వాక్యం నీ హృదయంలోకి వెళ్తుందా? నీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పు కనిపించిందా? ఎందుకు నువ్వు దేవుని వాక్యానికి దూరంగా ఉంటున్నావు? ఈ రోజు నుంచైనా ప్రభువు దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేయి. ప్రభువుతో నడవటానికి ప్రయత్నం చేయి. వాక్యాన్ని చదవటానికి ప్రయత్నం చేయి. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం చదువు, దేవుని యొక్క మార్గంలో నడువు. నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీవు నీ జీవితము దీవించబడుతుంది. ఎందుకు ఆ విధంగా ఈ లోకములో నువ్వు జీవించాలి? ఈరోజు నుంచైనా ఈ లోక సంబంధమైన స్నేహాలను, లోక సంబంధమైన కోరికలను విడిచిపెట్టే, ఈ లోక సంబంధమైన ఇచ్చలను విడిచిపెట్టే లెగంగాల్ని ఈ రోజున మరి సెల్ ఫోన్తోనే నీ సమయాన్ని గడుపుతున్నావా? లోక సంబంధమైన వాటిని చూసుకుంటా కాలాన్ని వెచ్చేస్తున్నావా? నీ సమయాన్ని టైం పాస్ చేయటానికి మరి ఎక్కడెక్కడ నీ సమయాన్ని వెచ్చిస్తున్నావు? దేవుని వాక్యానికి, ప్రార్థనకి బహుదగ్గరగా జీవించి ఈ రోజు చేయనా. ప్రభు ఇచ్చే దీవులను, ప్రభు ఇచ్చే మేలను పొందాలి, ప్రభు ఇచ్చే కృపను పొందాలి. నీవు నీ కుటుంబం దేవుడు ఆశీర్వదించుగాక. ప్రియా సహోదరుడ సహోదరి, ఈరోజు చేయనా దేవుని యొక్క మార్గం నడుద్దు కానీ దేవుని యొక్క వాక్యాన్ని లోబడి జీవించినట్లయితే నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. యోహాను జీవితంలో గొప్ప దీవెన చూశాడు. శిష్యుల్లో యోహాను యేసుకు దగ్గరగా జీవించాడు, యేసుకు రొమ్మును అనుకున్నాడు, శ్రమంలో ఉన్నాడు. అందుకే దేవుడు అతన్ని ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేశాడు. ఆయన ఒక ప్రకటన గ్రంథాన్ని యోహాన్తో రాయించాడు. ఎంత గొప్ప కృపగల దేవుడు ఆయన, ఎంత కృపగల దేవుడు ఆయన. ఈరోజున నీ యొక్క జీవితం కూడా ఒక ప్రత్యేకమైన జీవితంగా ఉంటుంది. ప్రభువుకి దగ్గరగా జీవించడానికి ఈరోజు నిర్ణయించుకొని దేవుని వాక్యానికి లోబడు. ప్రభువుకి నీ హృదయాన్ని నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడి దీవించబడుతుంది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.
ఈ వాక్యాన్ని వర్తమానం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, నాతో పాటు నువ్వు ప్రార్థనలు ఏకీభవిస్తే ఇప్పుడే దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు. ఈ వర్తమానం వింటున్న మీరు నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అత్యంతమైన కృప కనికరం గల మా దేవా, నీ పాదాలకి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నావు నాయన. యేసుకు దగ్గరగా జీవించినటువంటి యోహాను యొక్క జీవితము ఎంతగా ఆశీర్వదించబడినది. అదేవిధంగా ఈరోజున ఎవరైతే తమ జీవితాలను నాయన నీకు సమర్పించుకుంటున్నారో, ప్రభువా నీ యొక్క బాధ వినటానికి ఏ విధంగా ఆ దినాల్లో ప్రజలు వచ్చి బాగుపడ్డారో, ఈరోజున నీ మాటలో ఉన్న శక్తిని, నీ మాటలో ఉన్న జీవాన్ని వారు పొందుకున్నట్లుగా సహాయం చేయండి. నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలన్నాడు నాయన. ప్రభు నాయన నీ మాటలు ఎంతో ప్రభావం ఉంది. చనిపోయిన లాజరు బ్రతికినాడు నాయన, కుంటివాళ్ళు నడిచారు, గుడ్డివాళ్ళు చూడగలిగినారు. దేవా ఈరోజు ఎంతోమంది ఆత్మీయంగా గుడ్డితనంలో ఉన్నారు. ఈరోజు ఎంతోమంది ప్రభువా ఆత్మీయంగా కుంటితనంలో ఉండి లేగలేని స్థితిలో ఉన్నారు. అటువంటి వారందరినీ ఇప్పుడే ఈ క్షణం అందే వారిని లేవనెత్తు నాయన, బాగు చేయి నాయన, నీ కొరకు నిలబడేవారిగా సహాయం చేయండి. ఈరోజు ఎవరైతే అనారోగ్యంతో సమస్యలతో ఉన్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే నాయన వారిని ముట్టి స్వస్థపరచు నాయన. సమస్తమైన రోగముల నుంచి, బలహీనతల నుంచి విడుదల దయచేయనాయన. ఎటువంటి అప్పుల్లో సమస్యల్లో ఉన్నారో వారికి ఇప్పుడే విడుదల వారికి దయచేయనాయన. వారికి సమృద్ధి దయచేయను ప్రభువా. దేవా ఇంకా ఎవరైతే తమ భర్త మారలేదని కన్నీరు కాలుస్తున్నారో దేవా తన యొక్క భర్తను మార్చు నాయన. బిడ్డలు ఇంకా నాయన వారి జీవితాలు పాడైపోతున్నారు, అలాడిపోతున్నారు తల్లిదండ్రులను. ఆ యవన బిడ్డలను కూడా మీరు దర్శించు నాయన, వారిని కూడా మీరు బాగు చేయనాయన. ప్రతి ఒక్కరు కూడా రక్షించబడినట్లుగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కుటుంబాన్ని మీరు ఆశీర్వదించు నాయన. ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవితాన్ని పొందుకున్నట్లుగా చేయండి. ఈ వర్తమానం విన్న ప్రతి సహోదరుని సహోదరి ఈ యొక్క ఈ సమయం ముందు ప్రతి ఒక్కరిని మీరు తాకి వారి యొక్క పరిస్థితులన్నీ కూడా చక్కపరచమని, మీ కృప మీ సన్నిధి మాతో ఉంచమని, ప్రభు నాయన మీ సన్నిధానం మాతోడే నడిపించమని, ప్రభు మీరే సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అగాపే ఇవాంజలికల్ ఫెలోషిప్ అనే సహవాసం మొగలరాజపురంలో ప్రతి ఆదివారం ఉదయకాలమే మొగలరాజపురం నందు అగాపే ఇవాంజలికల్ ఫెలోషిప్ అనే సహవాసం అనుకుంది. ప్రతి ఆదివారం 10:30 ఆరాధన జరుగుతుంది. ఆత్మతో సత్యముతో ఆరాధించాలనుకుంటున్నారా? రండి, మనందరం కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రతి ఆదివారం సాయంత్రము మొగలరాజపురంలోని సిఎస్ఐ స్కూల్ గ్రౌండ్ నందు 6:30 యేసులో ఆనందం అనే సువార్త కూడికి ఉంది. మరి అందరూ కూడా కలిసి ప్రతి ఆదివారం సాయంత్రం ఈవినింగ్ జరిగే సువార్త కూడికలో మీరందరూ కూడా పాల్గొవాలని ప్రభుపేట మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. తప్పనిసరిగా అందరం మనం కలుసుకుందాం. మరి ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ప్రభు తప్పనిసరిగా మిమ్మల్ని బాగు చేస్తాడు. ఆయన ప్రతి ఒక్కరిని దీవించే దేవుడు ఆయన. రండి కలిసి, మనందరం కలిసి దేవుని ఆరాధన చేద్దాం. మా అడ్రస్ అగాపే ఇవాంజలికల్ ఫెలోషిప్, డోర్ నెంబర్ 32-11-32, మొగలరాజపురం, విజయవాడ. మై ఫోన్ నెంబర్ 9849140572.